JEE Main 2023 session 1 exam first day successful ga complete ayipoyindi. So morning shift afternoon shift anamata, shift 1 shift 2. Morning shift question paper ela undindi ani cheppesi nenu video chesanu, aa video meer chudakapothe okasari check cheskondi. Ippudu manam afternoon exam ante shift 2 exam e vidhanga undindi, question paper difficult a, easy na, moderate a, students reaction enti manam telusukundam ee video lo. Video ni పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? సో స్టూడెంట్స్ ఇచ్చిన రియాక్షన్ బట్టి, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి, అవుట్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో చాలా ఈజీగా క్వశ్చన్స్ అడిగింది ఫిజిక్స్ అన్నమాట, ఓకేనా? సో ఫిజిక్స్లో ఫిజిక్స్లో అడిగిన క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. మొత్తం అన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగారంట. తర్వాత నెక్స్ట్ ఈజీ వచ్చేసి కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో అన్ని టాపిక్స్కి, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అన్నిటికి వీళ్ళు ఈక్వల్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో అది కూడా ఈజీగా అడిగారని చెప్తున్నారు. డిఫికల్ట్ అంటే ఈ రెండింటితో పోల్చుకుంటే మనకు కొంచెం డిఫికల్ట్గా ఉండేది మ్యాథమెటిక్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరీ అంత కష్టంగా అడగలేదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి. సో మరీ అంత అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే అడిగలేదు అని చెప్పి స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే క్వశ్చన్ పేపర్ ఈజీగానే ఉంది. తర్వాత స్టూడెంట్ చెప్పింది ఏంటంటే ఎన్సీఆర్టీ బేస్ పైన క్వశ్చన్స్ అడిగారు. సో కాబట్టి ఫస్ట్ ఎన్సీఆర్టీ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఈజీగా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో మీరు ఎన్సీఆర్టీ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాత రిమైనింగ్ టాపిక్, రిమైనింగ్ బుక్స్ కానీ, మెటీరియల్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇది ఓవరాల్గా అయితే మరీ అంత కష్టంగా ఉండదు, ఈజీగానే ఇచ్చారు. సో రేపు ఎలా ఉంటుందని మనం చెప్పలేం కానీ, సో అది డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? ఇంకా టాపిక్స్, ఏ టాపిక్స్ పైన అడిగారు, ఆ తర్వాత క్వశ్చన్స్ అవన్నీ మనకు మెమరీ బేస్డ్ కాబట్టి స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మనం తెలుసుకోవాలి. సో కుదిరితే చేస్తాను, నేను వీడియోస్ చేస్తాను, కొన్ని క్వశ్చన్స్ అయినా నేను కలెక్షన్ అయితే చేస్తాను. స్టూడెంట్స్ అప్రోచ్ అయ్యి చూద్దాం మరి, ఓకేనా? థ్యాంక్ యూ.